ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కృష్ణ మన డైలీ లైఫ్లో ఇలాంటి సెంటెన్సెస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం ఎలా అంటే కొంచెం నా బ్యాగ్ పట్టుకో కొంచెం నా ల్యాప్టాప్ పట్టుకోండి కొంచెం నా సామాన్ పట్టుకో కొంచెం నా మొబైల్ పట్టుకో ఇలాంటి సెంటెన్సెస్ మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అయితే ఈ సెంటెన్సెస్ మనం మాట్లాడడానికి జ్వర పక్కన జర పక్కన యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు పక్కన అంటే పట్టుకునుట జర అంటే జస్ట్ లేదా కొంచెం కాసేపు ఇలాంటి మీనింగ్లో మనం యూజ్ చేయవలసి ఉంటుంది సో మనం ఉదాహరణ చూసినట్టయితే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కొంచెం నా బ్యాగ్ పట్టుకో కొంచెం నా బ్యాగ్ పట్టుకో అంటే కాసేపు నా బ్యాగ్ పట్టుకో జరా కూర్చిదేరికే లేయే మేరా బ్యాగ్ పక్కడో జరా కుదేరికే లేయే అంటే కాసేపు కొద్దిసేపు మేరా బ్యాగ్ పక్కడో నా బ్యాగ్ పట్టుకో ఇక్కడ సెకండ్ సెంటెన్స్ అబ్జెక్ట్ చేసినట్టయితే ఈ సెంటెన్స్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది తెలుగులో పక్కడో అంటే పట్టుకో పక్కన అంటే ఇది కూడా పట్టుకో అనే మీనింగ్ వస్తుంది అయితే ఇక్కడ చిన్నవాళ్ళు కావచ్చు లేదంటే సమాన ఏజ్ ఉన్న వ్యక్తులు కావచ్చు ఇక్కడ ఇన్ఫార్మల్గా మాట్లాడేటప్పుడు బ్యాగ్ పక్కన అంటే పక్కనా అనే వాడిని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు ఒకవేళ ఎల్డర్స్ అయితే కనుక అంటే రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులు అయితే కనుక మనం ఈ విధంగా చెప్పవచ్చు కొంచెం నా బ్యాగ్ పట్టుకోండి కొంచెం అంటే కొద్దిసేపు నా బ్యాగ్ పట్టుకోండి జర కుచిదేరికే లియే మేరా బ్యాగ్ పకడియే జ్వర కుర్చిదేరికే లియే అంటే కాసేపు లేదా కొద్దిసేపు మేరా బ్యాగ్ పకడియే నా బ్యాగ్ పట్టుకోండి పకడియే అంటే పట్టుకోండి అనే మీనింగ్ వస్తుంది అంటే రూట్ వెర్బు ప్లస్ ఏ పకడి ఏ అంటే పట్టుకోండి నార్మల్గా మాట్లాడాలి అని అనుకున్నట్టయితే పకడో అంటే పకడ్ ప్లస్ ఓ పకడో అంటే పట్టుకో లేదా పకడ్నా ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది రెస్పెక్ట్తో అయితే కనుక పక్కడి ఏ పట్టుకోండి ఈ విధంగా మనం మాట్లాడవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ నేను వస్తున్నాను కొంచెం నా సామాన్ పట్టుకో నేను వస్తున్నాను కొంచెం నా సామాన్ పట్టుకో జరా మేరా సామాన్ పక్కడో మే ఆరహా హో జరా మేరా సామాన్ పక్కడో అంటే కొంచెం నా సామాన్ పట్టుకో మే ఆరహా నేను వస్తున్నాను ఇక్కడ సెకండ్ సెంటెన్స్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది జరా మేరా సామాన్ పక్కన మే ఆరా కొంచెం నా సామాన్ పట్టుకో నేను వస్తున్నాను నెక్స్ట్ వన్ కొంచెం నా ల్యాప్టాప్ను రెండు నిమిషాల పాటు పట్టుకో కొంచెం నా ల్యాప్టాప్ రెండు నిమిషాలు పట్టుకో జర మేరే ల్యాప్టాప్కో దో మినిట్కే లే పక్కన జరా మేరే ల్యాప్టాప్కో అంటే కొంచెం నా ల్యాప్టాప్ను దో మినిట్కే లే అంటే రెండు నిమిషాల పాటు పక్కన పట్టుకో అలాగే ఇక్కడ తుమ్మనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే జర మేరే ల్యాప్టాప్కో దో మినిట్కి వెళ్ళి పక్కడో పకడో అంటే పట్టుకో పకడ్ ప్లస్ ఓ పకడో అంటే పట్టుకో అంటే ఇక్కడ రూట్ వెర్బకి ఓనే లెటర్ని యాడ్ చేస్తున్నాం పకడ్ ప్లస్ ఓ పకడో అంటే పట్టుకో మనం రూట్ వెర్బకి ఓనే లెటర్ని యాడ్ చేసినట్టయితే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం ఇక్కడ ఈ చార్ట్ ఆబ్జెక్ట్ చేసినట్టయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు హిందీలో ఉన్నటువంటి మెయిన్ వ్యాబ్కి ఓన్ లెటర్ని యాడ్ చేస్తున్నాం అంటే ఆజ్ఞాపించే మీనింగ్ వస్తుంది ఇక్కడ మనం ట్వంటీ వ్యాబ్స్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే జా అంటే జానా వెళ్ళటం జా ప్లస్ ఓ జావో అంటే వెళ్ళు సెకండ్ వన్ ఆ ప్లస్ ఓ ఓ అంటే రా అంటే వచ్చాయని థర్డ్ వన్ లా ప్లస్ ఓ లావో పట్టుకురా అంటే అని అర్థం గా ప్లస్ ఓ గావో పాడు కా ప్లస్ ఓ కావో అంటే తిను నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ప్లస్ ఓ పిఓ లేదా పి ప్లస్ యో పిఓ త్రాగు ఇక్కడ ఏది యూజ్ చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొంతమంది పిఓ అంటారు కొంతమంది పిఓ ఇలా కూడా యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని యూజ్ చేయవచ్చు ఇక్కడ కలర్ అబ్జర్వ్ చేసినట్టయితే వన్ టు సిక్స్త్ వరకు గ్రీన్ కలర్లో ఉంది ఈ వ్యాబ్స్ అన్నీ కూడా మనం ఓన్ యాడ్ చేసి మాట్లాడుతూ ఉంటాం ఓన్ యాడ్ చేసినట్టయితే ఇక్కడ మెయిన్ వ్యాబ్తో పాటు ఓనే లెటర్ ఉంటుంది జావో ఆవో లావో గావో కావో ఇలా డైరెక్ట్గా మనం మాట్లాడేవచ్చు అలాగే ఇక్కడ సెవెన్ ఎయిట్ ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి సెవెన్ వచ్చి లే ప్లస్ ఓ లో అవుతుంది లో అంటే తీసుకో అని అర్థం కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ లో కాకుండా లే ప్లస్ ఓ డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు అంటే లే ప్లస్ ఓ లే ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు దీని మీద కూడా తీసుకొనే వస్తుంది యాక్చువల్లీ కరెక్ట్ మనకి లోని యూజ్ చేయడమే బెటర్గా ఉంటుంది అలాగే ఎయిత్ చూసినట్టయితే దే ప్లస్ ఓ దో అవుతుంది దో అంటే ఇవ్వో అని దీన్ని కూడా దేవో ఇలా కూడా యూజ్ చేస్తున్నారు కరెక్ట్ మనకి దోనే యూజ్ చేయవలసి ఉంటుంది అలాగే నైన్త్ చూసినట్టయితే కర్ ప్లస్ ఓ కరో అంటే చేయు టెన్త్ చూసినట్టయితే రో ప్లస్ ఓ రోవో ఏడు అలాగే లెవెన్త్ సో ప్లస్ ఓ సోవో నిద్రపో ఇక్కడ వరకు ఒక విధంగా ఉంటాయి అలాగే ట్వెల్త్ టు ట్వంటీ ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి వ్యాబ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్గా ఉంటాయి వన్ టు సిక్స్త్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడ వన్ టు సిక్స్త్ వరకు మనకి వ్యాబ్స్ అన్నీ కూడా జా అంటే ఆ మాత్రం ఉంటుంది జాకి దీర్ఘం ఉంటుంది ఆకి దీర్ఘం ఉంది లాకి ఇక్కడ దీర్ఘాలు ఉండటం వల్ల డైరెక్ట్గా మనం ఓని యాడ్ చేస్తాం జావో ఆవో లావో గావో ఈ విధంగా మనకి ఓ అనే లెటర్ స్పష్టంగా ఉంటుంది ఇక్కడ ట్వెల్త్ నుంచి మనకి ఓ అనేది ఆ మెయిన్ వెర్బ్లో కలిసిపోతుంది ఇక్కడ ట్వెల్త్ చూసినట్టయితే కహ అంటే కహనా అంటే చెప్పటం ఇక్కడ ఈ హాకి దీర్ఘం అనేది లేదు సో ఈ ఓని యాడ్ చేసినట్టయితే కహో అంటే కహోవో ఈ విధంగా కాకుండా కహో అంటే ఈ ఓ అనే లెటరు హాలో కలిసిపోయి హోగా చేంజ్ అవుతుంది కహ ప్లస్ హో కహో చెప్పు అలాగే పడ్ ప్లస్ ఓ పడో చదువు అలాగే ఫోర్టీన్ చూసినట్టయితే పూచ్ ప్లస్ ఓ పూచో అడుగు ఉట్ ప్లస్ ఓ ఉటో అంటే లెగు దేక్ ప్లస్ ఓ దేకో చూడు రక్ ప్లస్ ఓ రకో అంటే ఉంచు సో ఈ ట్వెల్త్ నుంచి ట్వంటీ వరకు ఈ వ్యాప్స్ అంటే మెయిన్ వ్యాబ్స్ అన్నీ కూడా దీర్ఘాలు లేకుండా ఉండడం వల్ల ఈ ఓనే లెటరు దాంట్లో మిక్స్ అయ్యి వీటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఓ సౌండ్ వినిపిస్తుంది కానీ ఓనే లెటరు మనకి కనిపించదు అంటే కహో చెప్పు పడో పూచో ఉటో దీకో అంటే ఓనే సౌండ్ మనకి వినిపిస్తూ ఉంటుంది లెటర్ మాత్రం కనిపించదు సో మనం ఈ చాట్ ద్వారా మెయిన్ వ్యాబ్కి ఓన్ లెటర్ని యాడ్ చేసినట్టయితే ఎలాంటి మీనింగ్ వస్తుంది ఎలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేయాలనేది నేర్చుకున్నాం అయితే ఈ వ్యాబ్స్ అన్ని కూడా మనం ఫ్రెండ్లీ వేలో మాట్లాడడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం ఒకవేళ మనం ఎల్డర్స్ అయితే అంటే రెస్పెక్ట్తో మాట్లాడాలి అని అనుకున్నట్టయితే మనం వీటిని యూజ్ చేయము ఇక్కడ మనం మరొక చాట్ తీసుకున్నట్లయితే చూడవచ్చు ఇక్కడ గమనించినట్టయితే హిందీలో మెయిన్ వర్బ్కి ఈయని యాడ్ చేసినట్టయితే ఆహ్వానించు అన్నట్లుగా మీనింగ్ వస్తుంది ఇక్కడ కూడా మనం ఒక ట్వంటీ వ్యాబ్స్ని తీసుకోవడం జరిగింది ఫస్ట్ వన్ చూసినట్టయితే జా ప్లస్ ప్లస్ఈ జాయే అంటే వెళ్ళండి ఆ ప్లస్ ఆ ఆయే రండి లా ప్లస్ ప్లస్ఈ లాయే అంటే పట్టుకురండి లేదా తీసుకురండి గా ప్లస్ ఏ గాయే పాడండి కా ప్లస్ కా కాయే తినండి అలాగే సిక్స్త్ వన్ చూసినట్టయితే ఈఏ పీజీఏ ఇది డిఫరెంట్గా ఉంటుంది లే ప్లస్ ప్లస్ఈ లీజిఏ అంటే తీసుకోండి దే ప్లస్ ఈఏ దీజీఏ ఇవ్వండి కర్ ప్లస్ ఈఏ కీజీఏ చేయండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వన్ టు ఫిఫ్త్ వరకు ఒక విధంగా ఉంటుంది అంటే జా ప్లస్ ఈఏ జాఈ ఆయే లాయి గాయే అంటే మెయిన్ వ్యాబ్కి ఈఏని యాడ్ చేసి మాట్లాడుతున్నాం అలాగే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ ఈ వ్యాబ్స్ అబ్జెక్ట్ చేసినట్టయితే పీజీఏ లీజిఏ దీజిఏ కీజిఏ అంటే జిఏ ఈ విధంగా చేంజ్ అవుతుంది ఈ వ్యాబ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అలాగే ఇక్కడ వన్ టు ఫిఫ్త్ వరకు వ్యాబ్స్ సబ్జెక్ట్ చేసినట్టయితే జా ప్లస్ జాప్లస్ఈ జాయిఏ అంటే ఎండింగ్లో ఏమొస్తుంది ఈఏ జా ఆయే లాయి గాయే కాయిఏ ఇదే సిరీస్ని సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఈ త్రీ వ్యాబ్స్ కూడా ఇదే సిరీస్ని ఫాలో అయ్యి మాట్లాడుతున్నారు కొన్ని ప్రదేశాల్లో అంటే పీప్లస్ఏ పీజీఏ కాకుండా పి ప్లస్ పీప్లస్ఈ పీఈఏ లే ప్లస్ ప్లస్ఈ లీజీఏ కాకుండా లే ప్లస్ లే లేఈ ఈ విధంగా స్పోకన్లో మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ రెండు విధాలు కూడా యూజ్ చేస్తున్నారు ఎక్కువగా యూజ్ చేసేది ఈ మెథడ్నే మనం యూజ్ చేసి మాట్లాడుతుంటాం అంటే పీజీఏ తాగండి లీజీఏ తీసుకోండి డీజీఏ ఇవ్వండి కీజీఏ చేయండి వీటిని మనం రిటర్న్గాను అలాగే ఈ స్పోకన్లోనే యూజ్ చేస్తుంటాం ఈ పద్ధతినే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలాగే టెన్త్ చూసినట్టయితే సో ప్లస్ ఏ ఏ నిద్రించండి అంటే నిద్రపోండి నెక్స్ట్ ఇక్కడ ట్వెల్త్ నుంచి ట్వంటీ వరకు చూసినట్టయితే ఈ సిరీస్ అంతా ఒక విధంగా ఉంటుంది అంటే వన్ టు ఫిఫ్త్ వరకు ఈ వ్యాబ్స్ అన్నీ ఆకారంతో ఉంటాయి అంటే ఆ మాత్ర ఉంటుంది జా ఆ లా గా కానీ ఇక్కడికి ట్వెల్త్కి వచ్చేసరికి ఇక్కడ ఆ మాత్ర అనేది ఉండదు అంటే దీర్ఘాలు ఉండవు కేహ పడ్ పూచు పుట్టు ఈ విధంగా ఉంటాయి సో ఇక్కడ మనం మెయిన్ వెర్బ్కి ఇయేన్ యాడ్ చేసినట్టయితే కా ప్లస్ ఈఏ కహియే చెప్పండి పడ్ ప్లస్ ఈఏ పడియే చదవండి పూచ్ ప్లస్ ఈఏ పూచియే అడగండి ఉట్ ప్లస్ ఈఏ ఉటియే అంటే లేవండి దేక్ ప్లస్ ఈఏ దేకియే చూడండి రక్ ప్లస్ ఈఏ రకియే ఉంచండి సున్ ప్లస్ ఈఏ సునీయే వినండి సో ఇక్కడ మనకి ట్వెల్త్ నుంచి ఈ ట్వంటీ వరకు ఈ వ్యాబ్స్ అన్నీ కూడా ఒక సిరీస్గా ఉంటాయి అలాగే వన్ టు ఫిఫ్త్ వరకు ఈ వ్యాబ్స్ అన్నీ కూడా ఒక సిరీస్గా ఉంటాయి అంటే ఇక్కడ ఈ వ్యాబ్స్ అన్నిటికి దీర్ఘాలు ఉండటం వల్ల ఇక్కడ ఈ వ్యాబ్ యొక్క ఎండింగ్లో మనకి జాయి అంటే ఈ అనే లెటర్స్ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఈ ట్వెల్త్ నుంచి ట్వంటీ వరకు అబ్జర్వ్ చేసినట్టయితే ఈఎన్ లెటర్ మనకి కనిపించదు ఎందుకంటే ఆ మెయిన్ వర్బ్లో కలిసిపోయి ఉంటుంది కహియే పడియే పూచియే ఈ విధంగా ఇక్కడ మనం మాట్లాడవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ఈ టూ చార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ మనం పక్కనా అనే టాపిక్ నుంచి బయటకు వచ్చాం కనుక ఒకసారి ఆ మిగిలినటువంటి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసేటువంటి ఎక్స్ప్లెనెన్స్ మీకు అర్థమైంది అని అనుకున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ కొంచెం నా ల్యాప్టాప్ను రెండు నిమిషాల పాటు పట్టుకోండి అంటే కొంచెం నా ల్యాప్టాప్ రెండు నిమిషాల పాటు పట్టుకోండి జర మేరే ల్యాప్టాప్కో దో మినిట్కే లే పకిడియే జర మేరే ల్యాప్టాప్కో అంటే కొంచెం నా ల్యాప్టాప్ను దో మినిట్కేళ్ళియే అంటే రెండు నిమిషాల పాటు పక్కడియే పట్టుకోండి నెక్స్ట్ వన్ కొంచెం నా మొబైల్ పట్టుకో అంటే జస్ట్ నా మొబైల్ పట్టుకో జరా మేరా మొబైల్ పక్కన జరా అంటే కొంచెం మేరా మొబైల్ నా మొబైల్ పక్కన పట్టుకో అలాగే ఇక్కడ సెకండ్ వన్ చూసినట్టయితే కొంచెం నా మొబైల్ని పట్టుకోండి అంటే కొద్దిసేపు నా మొబైల్ని పట్టుకోండి జర మేరా మొబైల్ పకడియే జర మేరా మొబైల్ అంటే కొంచెం నా మొబైల్ పకడియే పట్టుకోండి జర మేరా మొబైల్ పక్కడియే కొంచెం నా మొబైల్ పట్టుకోండి